హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తినటెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయడం ఎలా, డియాక్టివేట్ కాదు ఫ్రెండ్స్, డిలీట్ చేయడం ఎలా అనేది. డియాక్టివేట్ అంటే ఫేస్బుక్ యాప్లో ఉంటుంది, డియాక్టివేట్ చేయండి, 90 డేస్ వరకు ఓపెన్ చేయకపోతే డియాక్టివేట్ అవుతుందని. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే డిలీట్ చేయడం అన్నమాట. దీంట్లో ఎలా అంటే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, అండ్ అలాగే దీనికి 90 డేస్ కూడా కాదు ఫ్రెండ్స్, దీనికోసం ఓన్లీ 14 డేస్, 14 రోజుల వరకు మనం ఓపెన్ చేయకుండా ఉన్నాం అనుకోండి, అది డిలీట్ అయిపోతుంది అనమాట. కావాలంటే నేను ఒక డిలీట్ చేశాను, మీకు దాన్ని చూపిస్తాను చూడండి. అండ్ మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి deletefacebook.com అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, deletefacebook.com అని టైప్ చేయండి. టైప్ చేయగానే మెయిన్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. మీరు ఇక్కడ ఏం చేయండి అంటే డిలీట్ ఫేస్బుక్ అనండి. డిలీట్ ఫేస్బుక్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఇలా లాగిన్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్. లాగిన్ చేసేయండి. ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉందనుకోండి, మీకు పాస్వర్డ్ అడిగి సబ్మిట్ అంటుంది. సబ్మిట్ అనగానే ఆల్రెడీ అది డిలీట్ అయిపోతుంది అనమాట. 14 డేస్ వరకు ఓపెన్ చేయకపోతే డిలీట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఒక డిలీట్ చేశాను ఫ్రెండ్స్, ఈ అకౌంట్ డిలీట్ చేద్దాం అనుకోవట్లేదు. మీకు నేను డిలీట్ చేసిన అకౌంట్ని కొట్టి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేశాను, నేను డిలీట్ చేసిన అకౌంట్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అయితే నేను డిలీట్ చేసి 14 డేస్ దాటిపోయింది ఫ్రెండ్స్, అందుకనే ఇక్కడ చూడండి, కాంట్ ఫైండ్ అకౌంట్, హీ లుక్స్ లైక్ దిస్ డజంట్ మ్యాచ్ ఎగ్జిస్ట్ అకౌంట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ ఫేస్బుక్ అకౌంట్ యూ కెన్ క్రియేట్ నౌ. ఆల్రెడీ ఇది డిలీట్ అయిపోయింది అనమాట. మీరు కూడా ఇలా ఈజీ, చాలా అంటే చాలా సింపుల్గా మీరు డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే అంటే డియాక్టివేట్ కంటే డిలీషన్ చాలా ఈజీ అనమాట. మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి deletefacebook.com అని ఓపెన్ చేయండి, అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. 14 డేస్ మనం ఓపెన్ చేయకుంటే చాలు. నేను ఆల్రెడీ ఒక డిలీట్ చేశాను చూపిస్తాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. థ్యాంక్ యూ.